పెట్టండి, అన్నమైనా పెట్టండి, అన్నమైనా పెట్టండి, రావాలి సక, రావాలి సక, రావాలి సక. వీళ్ళు అవినీతి చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ కార్యకర్తలు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి తెలియదా? ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి గారికి తెలుసు. అయినప్పటికీ కూడా మా కార్యకర్తలు బాగుండాలి, మా కార్యకర్తలు డబ్బు సంపాదించుకోవాలన్న ఆశ, ఆ ఆలోచనతోనే ఈ వీళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇటువంటి పౌర కార్మికులు పేదవాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు ఈ ఘోష ప్రభుత్వానికి తప్పనిసరిగా తగిలి తీరుతుంది. దీని మీద మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పందించి మరి వైజాగ్ లో లాంగ్ మార్చ్ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దీనికి పార్టీలకు అతీతంగా పౌర కార్మికులు అందరూ కూడా అందులో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. లక్షలాది మంది రేపు 3వ తారీఖున జరిగేటువంటి కార్యక్రమాలు పాల్గొంటారు. అదేవిధంగా అన్ని కలెక్టరేట్లలోనూ కూడా ఈవేళ మెమోరాండాలు ఇవ్వాలని చెప్పి ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే మేమందరం కూడా కలెక్టరేట్కి వచ్చాం, కలెక్టరేట్ని కలుస్తాం, మెమోరాండం ఇస్తాం. ఇక్కడ నుంచి 3వ తారీఖున అందరం కూడా కలిసి వైజాగ్ వెళ్తామని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఇటువంటి ఇసుక కొరతను వెంటనే దీన్ని అరికట్టకపోతే మీకు ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి Thank you.